ఈ రోజు మన పొలిటికల్ పాయింట్ లో జనసేన జెండాని దించడం కోసం జనసేన పార్టీని ముంచడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకత్వం చేస్తున్న కుట్రల గురించి కొన్ని తెలుసుకుందాం మనందరికీ తెలుసు ఇప్పుడు జేపీ గారు పార్టీ పెట్టారు గెలవలేకపోయారు చిరంజీవి గారు పార్టీ పెట్టారు అది నడిపించలేకపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలిసింది ఏంటంటే ఈ రెండు పార్టీల సిద్ధాంతంలో మన తెలుగు ప్రజలు ఇరుకుపోయారు వాటి నుంచి బయట రాలేకపోతున్నారు ఈవెన్ వాళ్ళు బ్రతికించుకోవాలనుకున్నా థర్డ్ పార్టీని బ్రతికించలేని పరిస్థితుల్లో ఉన్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడు మొండోడు ఒక సీట్ అయినా కూడా అంతకుముందు దాదాపు ఇరవై సీట్లు పద్దెనిమిది సీట్లు ఇచ్చినా కూడా ఎలా కూడా ముంచగలిగాం కానీ ఒక్క సీట్ తోడు కూడా కంటిన్యూ చేస్తున్నాడు వాళ్ళకి గొంతులో వింగుడు పడతల్ల వాళ్ళ బాధ అర్థం చేసుకోగలను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ను అడ్డంగా దోచుకోవాలంటే పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఉండకూడదు ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే టీడీపీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కాని చెబితే ప్రజలు నమ్మరు వైఎస్ఆర్సీపీ ఏదో విధంగా డబ్బు సంపాదించాలంటే అంటే కరప్ట్ చేయాలంటే అవినీతితోటి డబ్బు సంపాదించాలంటే ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టారు కోట్లు అవి ఎక్కడి నుంచి వస్తాయి అవి సంపాదించాలంటే పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఉండకూడదు రాజకీయంలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు అతని మాటలు వీళ్ళు ఎన్ని ప్యాకేజ్ స్టార్ ఎన్ని రకరకాలుగా చెప్పిన ప్రజలు ఇప్పటికి కూడా ఆయన ఆయన నిజాయితీ మీద విపరీతమైన నమ్మకం ఉంది ఆయన చెప్పాడంటే నమ్ముతారు అందుకే పవన్ కళ్యాణ్ లేకపోతే రాజకీయంలో ఇంకా ఇష్ట రాజ్యం మన వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి అద్దు అదుపు ఏమీ ఉండదండి హ్యాపీ అందుకే వాళ్ళు రకరకాల కుట్రలు పడినారు కొన్ని కుట్రలు మీకు ఈ రోజు నేను విశ్వీకరించుకుంటా ఇంతకుముందు జరిగింది ఒకటి ఏంటి ప్యాకేజ్ స్టార్ సిగ్గన్నా ఉండాలి వీళ్ళకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓపెన్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్ చెప్పాడు ప్యాకేజ్ తీసుకున్నట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను అని వీళ్ళందరికీ సిగ్గు ఎగ్గు ఉందా ఇంకా ప్యాకేజ్ స్టార్ మాట్లాడడానికి ఇప్పుడు మీ గవర్నమెంటే ఉంది నిరూపించండి ప్యాకేజ్ స్టార్ అని అలాగే నేను జైల్లో పెట్టించండి మీ రెడ్డి గారు ఎలాగైతే కాంగ్రెస్ పెట్టించింది అంటారు అలాగనే పెట్టించండి దొంగ కేజీలు పెట్టి పెట్టించండి కానీ ఆయన ప్యాకేజీ నిరూపించకుంటే ఇంతవరకు ఒక్కడన్నా ఆ దాని వైపు ఆలోచించలేదు ఇప్పటికి కూడా ప్యాకేజ్ టారు నాకు ఏంటంటే నిన్న నేను ఒక క్లిప్ పంపించాడు దాంట్లో ఉద్దానం ప్యాకేజ్ అట ఉద్దానాన్ని ఉద్దరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే ప్రపంచానికి అందరికీ తెలుసు ఈ రోజు మీరు ఈ ఈ మాత్రమైనా ఉద్యానం చేశారంటే అది పవన్ కళ్యాణ్ పుణ్యమే అసలు ప్రపంచానికి ఉద్దానంలో ఉన్న సమస్య తెలిసిందే పవన్ కళ్యాణ్ వల్ల ఆయన ఇక్కడికి వచ్చేసి ఉద్దానం కోసం ప్యాకేజ్ కలెక్ట్ చేసుకున్నారట నేను వచ్చినప్పుడు ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీస్ లో నేను కూడా ఒక చిన్న పాత్ర పోషించా నాకు అంతా తెలుసు ఈ ఎంత కలెక్ట్ అయింది ఏందని ఇది ఒక్క రూపాయి కలెక్షన్ లేకపోయినా వీళ్ళు ఇక్కడ ప్యాకేజ్ ఏదో పెద్ద ప్యాకేజ్ ఆయన పట్టుకెళ్ళాడని ఆ ప్యాకేజీకి లెక్కలు లేవని ఎంత అంటే సిగ్గుమాలిన రాజకీయం కొద్దిగా సిగ్గు సెరవ ఉండాలి ఎక్కడి నుంచి వచ్చింది ప్యాకేజ్ అని ఈవెన్ ఉద్దానం డాక్టర్స్ కూడా నాకు ఫ్రెండ్స్ కపుల్ ఆఫ్ దెమ్ ఎవరైతే అక్కడ సేవ చేశారో ఉద్దానంలో అంత అంటే ఎంత దారుణంగా ఎంత అభియోగాలు చేస్తున్నారంటే ఎందుకంటే ఎలాగైనా ఆయనకి అవినీతి ముద్రేయాలి సిబిఎన్ దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడని లేకపోతే ఆయనకి దత్తపుత్రుడని రకరకాలుగా చెప్పిన రకరకాలుగా చెప్పి దానికి సక్సెస్ఫుల్ అయ్యారు ఆ సక్సెస్ వచ్చిన బలంతో ఎలాగైనా ఓట్లు సంపాదించుకున్నా అని చెప్పి సో ఇంకా ప్రజలు తెలుగు ప్రజలను మోసం చేయొచ్చు అనే ఒక ఒక అభిప్రాయంతో వైఎస్ఆర్ చెప్పి ఇంకా పవన్ కళ్యాణ్ మీద అభియోగాలు చేస్తూనే ఉంది కానీ ప్రజలు ఎప్పటికైనా నీతి నిజాయితీ గెలిచిద్దండి నిజాయితీ ఎప్పటికీ కలిసి నిజం తెలుసుకుంటారు ప్రజలు తెలుగు ప్రజలు నిజం తెలుసుకుని ఇప్పటికే నేను ఇవ్వడం మొన్న ఒక స్క్రిప్ట్ చూశాను ఒక పెద్ద బ్యానర్ పట్టుకుని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేను ఓటేసినందుకు క్షమించండి నన్ను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని అలాంటిది ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాను ఈరోజు అనుకుంటున్నాడు వైఎస్ఆర్ సిపి నాయకులకు అర్థం గట్లా ఎంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతమంది మీకు ఓటేశారో మీకు అర్థం కావట్లా వాళ్ళందరూ కూడా ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నారు ఇంకా రెండోసారి ఎలక్షన్లో మీకు ఆ ఓటు పడదు బడుగు బలహీన వర్గాలు ఎంతో మంది పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం విడిస్తారు ఈవెన్ రెడ్డి సామాజిక వర్గం కూడా వాళ్ళందరూ మీకు ఓటేసారు రెండోసారి మీకు ఆ ఓటు పడదు ఎందుకంటే మీ అభియోగాలన్నీ ఒక్క దెబ్బతో ఆయన చీల్చి చెందాడాడు ప్యాకేజీ అని నిరూపిస్తే రాజకీయాల్లో నిష్క్రమిస్తానన్నాడు ఇప్పటికైనా ఛాలెంజ్ ఉంది తీసుకోండి ఊరక అభియోగాలు చేయటం కాదు ఇంకా ఏ విధంగా ఆయన్ని పడగొట్టాలని చూస్తున్నారు ఒకటి ఆయన ప్రజా ఉద్యమాలు ఏ ప్రజా ఉద్యమాన్ని కూడా సక్సెస్ చేయడానికి వీల్లేదు అందుకే మొన్న లాంగ్ మార్చి భవన నిర్మాణ కార్మికుల కోసం ఆయన లాంగ్ మార్చ్ చేస్తుంటే ఏం చేశారు మనందరం చూసాం తెలుగు ప్రజలందరూ టీవీలో చూశారు ఒక్కొక్కడు ఒక్కొక్కడు నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ముఖ్యంగా వాళ్ళల్లో కూడా ఆయన ఎన్నుకున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలుగు వ్యక్తి కేవలం కాపు నాయకులను మాత్రమే ఎన్నుకున్నాడు ఎన్నుకొని పవన్ కళ్యాణ్ ని సూటిపోటు మాటలు ఈ ఈ ప్రజా ఉద్యమాన్ని కించపరిచేటట్టు ప్రతి నాయకుడు పవన్ కళ్యాణ్ మీద యుద్ధం ప్రకటించారు ఏది లాంగ్ మార్చ్ జరగకపోయే ముందు జరిగేటప్పుడు నానా అవరోధాలకు సృష్టించారు అక్కడ ఈవెన్ స్టా స్టేజీ వేయడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జనసైనికులు నాకు ఫోన్ చేసి మరి చెప్పారు ఇంత అప్రజాస్వామికమైన కుట్రలు ఎందుకో అని అడుగుతున్నా ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కేవలం భవన నిర్మాణ కార్మికులు వచ్చి ఆయన దగ్గరికి ప్రాధేయపడితే వాళ్ళ కోసం ఒక ఉద్యమం ఎంతో ఖర్చు పెట్టుకొని ఎంతో నిష్ఠతోటి ఒక ఉద్యమం ప్రజా ఉద్యమం చేస్తే దాన్ని నీరు కార్చేసేందుకు ఇన్ని శతవిధాలు ప్రయత్నించారు అయినా కూడా అది అఖండ విజయాన్ని సాధించింది అందుకే ఈరోజు మళ్ళీ ఒక మరొక కుట్ర పవన్ కళ్యాణ్ గారు చెప్పింది శాస్త్రీయ ఎటువంటి ఒక డిస్కషన్ లేకుండా ప్రపంచం అంతా కూడా చెప్తుంది తల్లి పెంపకంలో అంటే ఒక ఐదు ఏడు సంవత్సరాల మధ్య కాలంలో బిడ్డడు ఒక పది సంవత్సరాల లోపల కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అయ్యింది అది తెలుగు మీడియంలో అయితే ఎంతో ఉత్తమం అని సైన్స్ చెప్తుంది యునెస్కో చెప్తుంది కొఠారి కమిషన్ చెప్తుంది లేటెస్టు రంగరాజన్ కమిషన్ చెప్తుంది ఎంతో మంది ఎడ్యుకేషనల్ నేను కూడా టెన్ ఇయర్స్ ప్రొఫెసర్గా పనిచేశా నాకు తెలుసు అది ఇంగ్లీష్ అవసరమో తెలుసు అలాగనే తెలుగులో ప్రాథమిక విద్య ఎందుకు ఉండాలో కూడా తెలుసు అందుకని ఆయన ఏమన్నాడు ఇంకా ఆయన ఏం చెప్పలా తెలుగు మీడియంలో పెట్టండి అని ఆయన చెప్పింది ఏంటి తెలుగు మీడియం తీసేయద్దు అని చెప్పారు ఇంగ్లీష్ మీడియం పెట్టుకోండి కానీ తెలుగు మీడియం కూడా ఉంచండి అని చెప్తే వైఎస్ఆర్సీపీ నాయకత్వం అడ్డగోలుగా అంటే భేదలకి వ్యతిరేకి నిజానికి ఆయన చెప్పింది ఎందుకంటే బడుగు బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ ఉంది కానీ మీ పార్టీకి ప్రేమ వాళ్ళ ఓట్ల మీద ఉంది అందుకనే ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మేము ఇస్తున్నామని చెప్తున్నారు ప్రజలకు ఏది మంచిదో ఒక్క నాయకుడు మాట్లాడటం వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ చెప్పింది తెలుగు జాతికి ఎంత అవరోధం వచ్చిద్దేని కానీ మీరు అది మాట్లాడటా ప్రజలు కోరుకుంటున్నారు అంటే ప్రజలు కోరుకుంటున్నారు ఉచిత తాయులలో మీరేం చేస్తున్నారు భూముల్ని అమ్మి అంటే విశ్వవిద్యాలయాల భూముల్ని లేకపోతే గుడులు గోపురాల భూముల్ని లేకపోతే అడవిలో ఉన్న భూముల్ని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతోటి మనము ఉచితాలు ఇస్తున్నాం ప్రజలు కోరుకున్నారు ఎందుకంటే ప్రజలు కోరుకుంటే ఇస్తేనే మీకు ఓట్లు పడతాయి దయచేసి ప్రజలు కోరుకుంటుంది మీరు ఇచ్చుకుంటా పోతే రేపు పొద్దున ఆ ప్రజలు ఎంత నికృష్ట స్థాయిలో నిలబడతారో వాళ్ళకే తెలియదు మీకు ఓట్లు కావాలి కానీ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి భవిష్యత్తు కావాలి వాళ్ళకి పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఆయన ఆలోచించి మరీ ఇది మాట్లాడారు అది అర్థం చేసుకోకుండా భూములను నమ్ముకొని ఉచితాలు ఇస్తాం లేకపోతే తెలుగు మీడియం కాల ఇంగ్లీష్ మీడియం పెడతాం అప్రజాస్వామికం అండి ఇది చాయిస్ ఉండాలి ఎడ్యుకేషన్లో చాయిస్ ఉండాలి అమెరికాలో చూడండి వందల సబ్జెక్టులకి మేము పది ఇరవై సబ్జెక్టులు మా కాలేజీ మా సెకండ్ డాక్టర్ కాలేజీలో చదువుతుంది డాడీ ఏ సబ్జెక్టులు తీసుకోవాలో నాకే అర్థం కావట్లేదు రెండు వందల సబ్జెక్టులు ఉండేది చాయిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మనిషికి ఎందుకంటే మన అందరూ కూడా డిఫరెంట్గా వైర్డ్ అయి ఉంటాం మన సైకాలజికల్గా డిఫరెంట్ ఉంటుంది నాకు కొంతమంది తెలుగులో చెప్తేనే నచ్చింది నాకు అర్థం కాదు ఇంగ్లీష్ చెప్తే నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని ప్రయత్నించా నా ని పంచుకోవాలి వందల పుస్తకాలు చదివా వేల పుస్తకాలు చదివా వందలు కాదు అవి చెప్పాలని ఉంది కానీ ఇంగ్లీష్లో చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు నేను చెప్పలేకపోతున్నా అందుకని తెలుగులో చక్కగా చెప్తే అర్థం చేసుకుంటున్నారు ఈరోజు తొమ్మిది వేల నుంచి పదివేల మంది నాకు ఫాలోవర్స్ ఉన్నారంటే యూట్యూబ్లో బికాస్ ఆఫ్ తెలుగు ఎందుకంటే నేను నా వైరింగ్ తెలుగులో ఏర్పడింది నాకు అర్థమైంది నేను తెలుగులోనే మాట్లాడగలను అని నాకు అర్థమైంది అలాగనే రే పొద్దున ఏదో ఒక బిడ్డడు అందరు కాదు కొంతమంది తెలుగులోనే నాకు బాగుంటుంది అని అనుకుంటే వాడికి తెలుగు మీడియం లేదు అడుగుతానేమో ప్రైవేట్ కాలేజీల్లో కూడా అక్కడ తెలుగు మీడియం లేదు నాకు అనిపిస్తుంది ఇప్పుడు కొనాలిపోతే తెలుగు మీడియంలో చెప్తామని గర్వంగా ప్రైవేట్ కాలేజీలు రాబోతున్నాయి మీరు గనక తెలుగు మీడియం తీసేస్తే ఎందుకంటే తెలుగు మీడియంలో చెప్తే ఆ తెలివితేటలు పిల్లవాడికి అద్భుతంగా ఉంటాయి అది సైకాలజీ చెప్తుంది న్యూరాలజీ చెప్తుంది న్యూరో సైన్స్ చెప్తుంది బయాలజీ చెప్తుంది నేను చావట్ల మీరు వెళ్ళి కాస్త కాస్త విద్యతో కలిగిన ప్రొఫెసర్స్ని అడగండి ఎడ్యుకేషన్ ఇస్తూ మాట్లాడండి యునెస్కో పిచ్చిది కాదు కొన్ని వందల వేల సైంటిస్టులు ఎంతో విచక్షణతోటి ఎంతో అనలైజ్ చేసి చెప్పారు ప్రపంచమంతా ఒకవైపు మన జగనన్న మరోవైపు అని చెప్పి నిన్న వీడియో పెట్టాను చూడండి ఏం జరగబోతుందో తెలుగు జాతికి ఎంతటి అపకీర్తి అపకీర్తి కాదు అంటే డెఫినెట్గా ఒక మాయన మచ్చగా నిలిచిపోద్దండి తెలుగు మీడియాను చంపేసేటం ఇది మంచిది కాదు తెలుగు జాతికి మంచిది కాదు మీరు కావాలంటే ఇంగ్లీష్ మీడియం పెట్టుకోండి ఒకట తరగతి నుంచి పెట్టండి కానీ తెలుగు మీడియం తీసేయద్దు ఏంటి మీకు పోయేది రెండు మీడియంలో ఉంటే వాళ్ళు ఏంటి నష్టం ప్రజలకి చాయిస్ ఉంటుంది ప్రజలు వాళ్ళ విజ్ఞతను బట్టి వాళ్ళ వైరింగ్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటారు మీరెందుకు ఫోర్స్ చేస్తున్నారు ప్రజల్ని ఇది ప్రజాస్వామిక కాదు ఆటోక్రటిక్ కంట్రీస్లో మాత్రమే ఇలా జరిగింది ఫోర్స్ చేయటం మనుషుల మీదకి ప్రజాస్వామ్యంలో ప్రజల ఛాయిస్ ని గౌరవించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ నా యూట్యూబ్ ఛానల్ కి నిజానికి ఇప్పుడు మళ్ళీ ఊపిరి పొంచుకుంది తొమ్మిది వేలు అయినాయి చాలా థ్యాంక్స్ అండి చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు వన్ థౌసండ్ దాకా సో ప్లీజ్ ఇఫ్ యు లైక్ ఇట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ రింగ్ దట్ బెల్ అండ్ ఆల్సో షేర్ టు యూర్ ఫ్రెండ్స్ అది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ దిస్ ఈ వెంకట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి